ఆకాశంలో విహరించిన తొలి ఎలక్ట్రిక్ విమానం నూతన ఆవిష్కరణలకు నిలయమైన అమెరికాలో మరో నూతన ఆవిష్కరణలో ఒక ఎలక్ట్రిక్ విమానం ఆకాశంలోకి ఎగిరి అందరినీ ఆనందింపజేసింది. అమెరికాలోని వాషింగ్టన్ లో ప్రపంచంలోని అతి పెద్దది అయిన ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని సక్సెస్ఫుల్ గా ఆకాశంలో విహరింపజేశారు. సెస్నా 2008 క్యారవాన్ అనే పేరు గల ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని అమెరికాకు చెందిన మ్యాగ్నియక్స్ అనే సంస్థ రూపొందించింది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ విమానాన్ని నడిపి పరిశీలించారు. పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్ తో 9 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా దీనిని రూపొందించారు. దీనిలో 750 HP సామర్థ్యం గల మోటార్ ను అమర్చారు. తాము తయారు చేసిన ఎలక్ట్రిక్ విమానం 30 నిమిషాల పాటు విజయవంతంగా ఆకాశంలో విహరించి మోసెస్ సరస్సు వద్ద ల్యాండ్ అయిందని మ్యాగ్నియక్స్ సంస్థ తెలిపింది. కాగా ఈ ప్రయోగం సమయంలో విమానంలో పైలట్ మాత్రమే ఉన్నారు. గంటకు 183 కిలోమీటర్ల వేగంతో ఆయన ఈ విమానాన్ని నడిపారు. 2021 నాటికి ఈ విమాన కమర్షియల్ సర్వీసులను అందుబాటులోకి తేవాలని మ్యాగ్నియక్స్ సంస్థ భావిస్తోంది. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV. For more latest news updates, please download FB Telugu app.